వచ్చే నెల 1వ తేదీ నుండి డొమెస్టిక్ విమాన ఛార్జీలు పెరగనున్నాయి. దేశీయ ప్రమాణాలకు సంబంధించి లోయర్ లిమిట్ ను 15% పెంచుతున్నట్లు నిన్న భారత విమానయాన శాఖ ప్రకటించింది. దేశీయ విమానయాన సంస్థల నష్టాల బాటలో పయనిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించడం తగ్గిందని, దీనివల్ల విమానయాన సంస్థలకు నష్టాలు వస్తున్నాయని చెప్పింది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ పరిస్థితిని మరింత దిగదార్చిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని వెల్లడించింది. ఎయిర్లైన్స్ సంస్థలను కష్టాల నుంచి గట్టెక్కించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.